అచ్యుతాపురం సెజ్జలో ఉన్న ఫార్మా కంపెనీలో జరిగినటువంటి దుర్ఘటనలో చనిపోయిన క్షతగాత్రులైన వారి కుటుంబాలకు కనుక సాయం చేయకపోతే స్వయాన నేనే వచ్చి ధర్నా చేస్తాను అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించిన తర్వాత ఇటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ దగ్గర నుండి మంత్రి సుభాష్ దగ్గర నుంచి వరుస పెట్టి మిగిలిన మంత్రులు ఈవెన మంగళపూడి అనిత గారి దగ్గర నుంచి వరుస పెట్టి మూకుమ్మడిగా ఎదురుదాడికి ఎదిగారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పింది ఏంటి, మేమున్నప్పుడు కంపెనీ ఇవ్వడం కదా పక్కన పెట్టు, మానవతా హృదయంతో వాళ్ళకి 24 గంటల్లోనే 30 కోట్ల రూపాయలు సాయం చేశాం అని జగన్ గారు అప్పుడు మాట్లాడింది కూడా ఫుల్ వైరల్ అవుతుంది. అప్పుడు ఎల్జీ పాలిమర్స్ అప్పుడు మేము వాళ్ళకి సాయం చేయాలి, మేము కంపెనీ నుంచి వస్తారా రాదా ఆ నష్టపరిహారం కలెక్ట్ చేసుకుంటామా లేదా తరువాత సంగతి, దాని మీద ఆధారపడి వీళ్ళకి న్యాయం చేయకుండా ఉండడం ధర్మం కాదు న్యాయం కాదు అని చెప్పి జగన్ గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అయితే అంత కంపెనీ చూసుకుంటుంది, నేను మళ్ళీ క్లియర్ చేస్తున్నాను మీకు కంపెనీ చూసుకుంటుంది అన్నారు. అందుకని జగన్ గారు కూడా అట్లా తప్పించుకుంటే కుదరదు అన్నట్లు అన్నారు. కానీ ఇక్కడ కూటమి సర్కార్ వాళ్ళు ప్రతి అంశంలో కూడా బాధ్యతను ఫీల్ అవ్వాల్సిన చోట ఎదురుదాడికి వాళ్ళైతే మల్లుకుంటూ ఉన్నారు. సో వరుస పెట్టి మొగుమ్మడిగా అండ్ అంత దారుణమైన దుర్ఘటన కూడా దాని మీద ఇంకా వాళ్ళకి సాయం అందిందా వాళ్ళ పరిస్థితి ఎట్లుంది ఈ డిస్కషన్ కూడా ఆస్కారం లేకుండా ఇంకా మొత్తం డైవర్షన్ కాన్సెప్ట్లు అన్నీ కూడా ఈ రోజు నుంచి వస్తూనే ఉన్నాయి. అండ్ ఈ ఓవరాల్ అంశం మీద మండలిలో విపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు కౌంటర్ చేశారు. అసలు ప్రభుత్వమా బాధ్యత ఫీల్ అవ్వకుండా ఎదురుదాడి చేయడం ఏంటి, కనీసం కాసింతైనా కూడా రెస్పాన్స్ ఫీల్ అవ్వట్లేదు వీళ్ళు. మేము ఎల్జీ పార్లమెంట్ విషయంలో ఎట్లా చేశాము, ఏ విధంగా స్పందించామో చెప్పాం, ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యం ఏంటో చెప్పాం, అక్కడ బాధితులు కూడా అదే మాట చెబుతూ ఉన్నారు ఎదురుదాడి చేయడం పద్ధతి కాదు అని బొత్స గారు చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు గాయపడ్డ వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఇస్తాము అని చెప్పి సాయం కూడా ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ సాయం. జగన్ గారు వెళ్ళి పరామర్శించారు అండ్ మృతుల కుటుంబాలకు ఈరోజు అయితే వైసీపీ సాయాన్ని అయితే ప్రకటించారు. వైరస్ ఎవరైనా కోరుకునేది ఒకటి, ఇంత పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడకుండా కనీసం ఇదేం ఇది అల్టిమేట్గా ప్రభుత్వాల తప్పేగా, ఆ తప్పులో భాగంగానే ఇవన్నీ జరుగుతాయి కదా. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారుగా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి, నిర్వహిస్తే పరిశ్రమలు వెళ్ళిపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి నేను ఒకడుగు ముందుకు వేయలేకున్నా అని చెప్పి ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉండి మరి బాధ్యత ఫీల్ అవ్వాలి ఎవరైనా, తప్పదు కదా, మరి తప్పదు కదా. అధికారంలో లేకపోతే అడ్డమైన విమర్శలన్నీ చేస్తాం, అధికారం ఉంది అంటే ముక్కుతో మాట్లాడి సన్నాయి నొక్కులు నొక్కుతామంటే ఏడ కుదురుతుంది అబ్బాయి.